హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి ఓ తిట్టు వాడటంతో తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇతరులు కలిసి శ్రీరెడ్డి మీద విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆ పరిణామాల నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త వాదనతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ పదం అర్థం తల్లిని తిట్టడం కాదు, అది ఒక ఇంగ్లీష్ వర్డ్ నుండి వచ్చింది. ఒక మగాడు తన అమ్మను కూడా ఇలా ఆలోచిస్తాడా అని మగాడిని తిట్టే తిట్టు అది. అది ఎలా తల్లికి వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ వర్మ వాదించారు. ఆ పదం వాడినందుకు కోపమా లేక పవన్ కళ్యాణ్ ను ఆ మాట అన్నందుకు కోపమా అనేది మరో పాయింట్. ఆ పదం అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ వాడితే అది స్టేట్ వైడ్ సూపర్ హిట్ అయింది. క్యాచీ వర్డ్ అనే స్టేటస్ కొన్ని నెలల క్రితమే దానికి ఇచ్చారు. మగాడు అంటే ఓకే, అమ్మాయి అంటే ఓకే కాదా అని వర్మ ప్రశ్నించాడు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ కు ఉన్న కొంతమంది అభిమానులు వారికి తిట్లు తప్ప వేరే లాంగ్వేజ్ రాదా అనిపిస్తుంది. అంత మాత్రాన అందరు ఫ్యాన్స్ అలా అని అనడం లేదు, ఎందుకంటే నాతో పాటు మా మదర్ సిస్టర్ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఆయన్ను సీఎం గా చూడాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని వర్మ తెలిపారు. కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూను ఇంత పెద్దదిగా చేసి అందరూ దీనిపై కదిలేలా చేసిన క్రెడిట్ కేవలం శ్రీరెడ్డిదే. మన చిన్నప్పటి నుండి కాస్టింగ్ కౌచ్ గురించి వింటున్నాం. ఇంత ర్యాపిడ్ హెవీ డిస్కషన్స్ జరిగింది శ్రీరెడ్డి బట్టలు విప్పి నిరసన తెలపడం వల్లనే. ఆమె అలా చేయడంతో నేషనల్ ఇంటర్నేషనల్ ఫోకస్ టాలీవుడ్ లో ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకునేలా ఫోర్స్ చేసింది. దీనివల్ల మెయిన్ ఇష్యూ సైడ్ ట్రాక్ అవుతుంది. ఇది బాధ్యత రహితం అనేది నా భావన. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోయి శ్రీరెడ్డి తెరపైకి తెచ్చిన కాస్టింగ్ కౌచ్, ఉమెన్ రైట్స్ లాంటి అంశాలపై మెయిన్ ఫోకస్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అని వర్మ తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.